హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలలో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి అంశం పైన క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? ప్రతి ఎగ్జామ్లో కూడా ఇందులోంచి ఖచ్చితంగా 2-3 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రము ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఓకేనా? పీడిఎఫ్ ఫైల్ కోసం మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com పీడిఎఫ్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మరి ముందుగా కంప్యూటర్. సో ఫ్రెండ్స్, మనం కంప్యూటర్ను పరిశీలించినట్లయితే డెస్క్టాప్, ఓకేనా? డెస్క్టాప్ సిస్టమ్ ఉంటుంది దానికి. నెక్స్ట్ డిస్ప్లే, అవుట్పుట్ డివైస్ అంటాము. స్పీకర్స్ అవుట్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, మౌస్ కూడా ఇన్పుట్ డివైస్గానే మనము తెలపడము జరుగుతుంది. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 3000 సంవత్సరంలో అబాకాస్ అనే యంత్రాన్ని లెక్కలు కట్టడానికి ఉపయోగించారు. క్రీస్తు శకము 13వ శతాబ్దంలో చైనా దేశీయులు ఈ అబాకాస్ యంత్రాన్ని కూడిక, తీసివేత వంటి గణిత ప్రక్రియలకు ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, క్రీస్తు శకము 1642లో పాస్కల్ అనే శాస్త్రవేత్త ఫ్రాన్స్ క్యాలిక్యులేటర్ను కనుగొనడం జరిగింది. ఇతను ఫ్రాన్స్కు చెందినటువంటి శాస్త్రవేత్త, క్యాలిక్యులేటర్ను కనుగొన్నారు. ఇతని పేరు పాస్కల్. నెక్స్ట్, క్రీస్తు శకము 1822లో చార్లెస్ బ్యాబేజ్ అనే శాస్త్రవేత్త మెకానికల్ కంప్యూటర్ను రూపొందించడం జరిగింది. ఇతనే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా పిలుస్తాము, చార్లెస్ బ్యాబేజ్. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్ అని ఎవరిని అంటారు? అలెన్ ట్యూరింగ్, ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి. ప్రపంచంలో తయారు చేయబడిన మొట్టమొదటి ఎలక్ట్రానికల్ కంప్యూటర్ ఈఎన్ఐఏసి, ఓకేనా? ఈఎన్ఐఏసి అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ న్యూమెరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో కంప్యూటర్ల అభివృద్ధి 1965 నుంచి ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. భారతదేశంలో కంప్యూటర్ల వినియోగానికి కేరళ మొట్టమొదటిసారిగా లక్ష్య అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1984లో భారతదేశంలో మొట్టమొదటి కంప్యూటర్ పాలసీ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి కంప్యూటర్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ కంప్యూటర్ యూనివర్సిటీ, 1984 అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశంలో కంప్యూటర్ను మొదటిసారిగా వినియోగించిన ప్రదేశము బెంగళూరు. ప్రధాన తపాల కార్యాలయంలో ఉపయోగించడం జరిగింది 1986. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి కంప్యూటర్ సిద్ధార్థ హైదరాబాద్లోని ECIL సంస్థ తయారు చేసింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి సూపర్ కంప్యూటర్ పారం 1990 ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పూర్తిగా కంప్యూటరీకరణ చేయబడిన గ్రామము వెల్లానాడ్, కేరళలోని ప్రాంతము. భారతదేశం యొక్క తొలి ఐటీ జిల్లా పాలక్కడ్, కేరళలోనే ఉంది. సో కంప్యూటర్లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ వన్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPU. నెక్స్ట్, మెమరీ యూనిట్. సో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇన్పుట్ డివైజెస్, కంప్యూటర్కు సమాచారం అందించడానికి ఈ పరికరాలను ఉపయోగిస్తారు. వివిధ రకాల పరికరాలు, కీబోర్డ్, మౌస్, ట్రాక్బోల్, జాయిస్టిక్, స్కానర్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, బార్కోడ్ రీడర్, లైట్ పెన్, OMR, MICR, OCR, టచ్ స్క్రీన్, స్మార్ట్ కార్డ్ రీడర్, బయోమెట్రిక్ సెన్సర్, ఇవన్నీ కూడా కంప్యూటర్కు సమాచారాన్ని అందించడానికి ఉపయోగించేటువంటి ఇన్పుట్ డివైజెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, OMR, ఆప్టికల్ మార్క్ రీడర్. సో మనము ఎగ్జామ్ రాసేటప్పుడు OMR షీట్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, దాని గల పూర్తి రూపం ఏంటి? ఆప్టికల్ మార్క్ రీడర్. నెక్స్ట్, MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. నెక్స్ట్ వన్, OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్. నెక్స్ట్, మౌస్ను కనుగొన్న వ్యక్తి ఎవరు? డగ్లస్ ఎంగ్లెబెర్ట్.
నెక్స్ట్ వన్, లైట్ పెన్ను కనుగొన్న వ్యక్తి బెన్ గల్రే. నెక్స్ట్ వన్, అవుట్పుట్ డివైసెస్, ఇన్పుట్ పరికరాల ద్వారా కంప్యూటర్కు ఇచ్చిన సమాచారాన్ని ప్రాసెస్ జరిగిన తర్వాత చూపించే పరికరాలనే అవుట్పుట్ డివైజెస్ అంటాము. ఉదాహరణకు వివిధ రకాల అవుట్పుట్ పరికరాలు మానిటర్, ప్రింటర్, స్పీకర్, ప్రొజెక్టర్, ప్లాటర్. నెక్స్ట్, మానిటర్ రకాలు సిఆర్టీ, ఎల్సిడి, ఎల్ఈడి, 3D మానిటర్. సిఆర్టీ అంటే ఏంటి? క్యాథోడ్ రే ట్యూబ్. నెక్స్ట్, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్, ప్రింటర్స్ మరియు రకాలు చూద్దాం. డాట్ మ్యాట్రిక్ ప్రింటర్స్, డైసీవిల్ ప్రింటర్, లైడ్రమ్ ప్రింటర్, ఇంక్జెట్ ప్రింటర్, థర్మల్ ప్రింటర్, లేజర్ ప్రింటర్స్ అనేటువంటి ప్రింటర్స్లో రకాలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు. సిపియులో రెండు భాగాలు కలిగి ఉంటాయి. ఒకటి అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ALU. నెక్స్ట్, కంట్రోల్ యూనిట్ CU అంటారు దీన్ని. సో ఇన్పుట్ పరికరాల నుండి ఇవ్వబడిన సమాచారంపై అర్థమెటిక్ ఆపరేషన్లు ALU అర్థమెటికల్ లాజికల్ యూనిట్ చేస్తుంది. ఇన్పుట్ మరియు అవుట్పుట్ పరికరాలను కంట్రోల్ యూనిట్ అనే పేరుతో ఈ యొక్క పరికరము సమన్వయము చేస్తుంది అన్నిటిని కూడా. నెక్స్ట్ వన్, మైక్రో ప్రాసెసర్. కొన్ని ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను కలిపి మైక్రో ప్రాసెసర్ను తయారు చేయడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో డయోడ్లను, ట్రాన్సిస్టర్లను కలిగి ఉన్న అర్ధవాహకాన్ని దీన్నే సెమీ కండక్టర్ ఐసి అంటారు. ఐసీలను చిప్లను కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ను తయారు చేసిన సంస్థ ఇంటెల్, ఇంటెల్ 4004. ఐసీలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? జాన్ కిల్బీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్, మెమరీ. సో మెమరీని కనుక మనం పరిశీలించినట్లయితే సెమీ కండక్టర్ ఆర్ ప్రైమరీ మెమరీ, సెకండరీ ఆర్ ఆక్సిలరీ ఆర్ బ్యాకింగ్ స్టోర్ అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి. నెక్స్ట్, అదేవిధంగా మొదటి రకము సెమీ కండక్టర్ ఆర్ ప్రైమరీ మెమరీలో, ప్రైమరీ ఆర్ మెయిన్ మెమరీలో నాన్ వోల్టైల్ అంటే శాశ్వతమైనది క్యాషీ. నెక్స్ట్, వోలటైల్ తాత్కాలికమైనవి. సో శాశ్వతమైనటువంటి డేటాలో రోమ్, ప్రోమ్, ఈపిరోమ్, ఈఈప్రోమ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, తాత్కాలికమైనటువంటి డేటాలో ర్యామ్ అంటాం దీన్ని, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, హార్డ్ డిస్క్, సిడి, డివిడి, పెన్ డ్రైవ్, బ్లూరే డిస్క్, నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్. సో ఇవన్నిటిని కూడా సెకండరీ మెమరీగా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. హార్డ్ డిస్క్, సిడి, డివిడి, పెన్ డ్రైవ్ ఇవన్నీ కూడా సెకండరీ మెమరీ. అంటే ఏంటి? ఇవి శాశ్వతం కాదు. ఓకేనా, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, మెమరీ రెండు రకాలు. ఒకటి ప్రైమరీ మెమరీ, దీన్నే మెయిన్ మెమరీ అని కూడా అంటాము. నెక్స్ట్ సెకండరీ మెమరీ. ఓకేనా, సో ర్యామ్ రోమ్లు ప్రథమ మెమరీలు. ర్యామ్ అనున్నది తాత్కాలిక మెమరీ, రోమ్ అనున్నది శాశ్వత మెమరీ. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద్వితీయ మెమరీలు సిడి, డివిడి, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, బ్లూరే డిస్క్, పెన్ డ్రైవ్స్. నెక్స్ట్, సిడి నిల్వ చేయగల డేటా సామర్థ్యము 700 MB, డివిడిలో నిల్వ చేయగల సామర్థ్యము 4.7 GB, బ్లూరే డిస్క్ నిల్వ చేయగల సామర్థ్యము 25 GB. నెక్స్ట్ వన్, డేటా స్టోరేజ్ బైనరీ డిజిట్లు 0 నుంచి 1 లాగా మాత్రమే కంప్యూటర్లో మనము స్టోర్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. 0s and 1s రూపంలో 0 లేదా 1 బైనరీ డిజిట్ను బిట్ అనే పేరుతో పిలుస్తారు. 8 బిట్ల సముదాయాన్ని 1 byte అంటారు. 1 byte లేదా కొన్ని బైట్ల సముదాయాన్ని 1 పదం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ద్విసంఖ్యామానము బైనరీ డిజిట్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త జాన్ వాన్ న్యూమన్. సో వివరాలు చూద్దాము. 1 bit అంటే ఎంత? 0 లేదా 1 బైనరీ డిజిట్ని మనము బిట్ అంటాం. 1 nibble అంటే 4 bits ఫ్రెండ్స్. ఓకేనా, సో 1 byte అంటే 8 bits, 1 KB అంటే 1024 bytes, 1 MB అంటే 1024 KB, 1 GB అంటే 1024 MB, 1 TB అంటే 1024 GB, 1 PB అంటే 1024 TB, 1 EB అంటే 1024 PB, 1 ZB అంటే 1024 EB,
వన్ వైబీ అంటే 1024 ZB. ఓకేనా? నెక్స్ట్ MB అంటే ఏంటి? మెగాబైట్. GB అంటే గిగాబైట్. TB అంటే టెరాబైట్. PB అంటే పెటాబైట్. EB అంటే ఎక్స్ట్రాబైట్. ZB అంటే జెటాబైట్. YB అంటే ఎటా బైట్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, కంప్యూటర్స్ రకాలు చూద్దాం. సో మొదటి తరం కంప్యూటర్సు 1940 నుంచి 56 మధ్య కాలంలో ఉపయోగించడం జరిగింది. ఇవి శూన్య నాలికలు అంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ని ఇందులో వాడడం జరిగింది. ఈ తరం కంప్యూటర్లలో పంచ్ కార్డుల ద్వారా డేటాను అందజేశారు. ఉదాహరణకు ENIAC మరియు UNIVSC. నెక్స్ట్ వన్, రెండవ తరం కంప్యూటర్లు 1956 నుంచి 63 మధ్య కాలంలో ఉపయోగించారు. సో దీంట్లో ట్రాన్సిస్టర్లను ఉపయోగించడం జరిగింది. ఈ తరం కంప్యూటర్లలో డేటాను మ్యాగ్నెటిక్ టేప్ల ద్వారా అందజేశారు. ఈ తరంలో కోబాల్, ఫోర్ట్రాన్, ఆల్గోల్ వంటి భాషల అభివృద్ధి అనేది చెందింది. నెక్స్ట్ వన్, మూడవ తరము 1963 నుంచి 71 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను వాడడం జరిగింది. ఈ తరం కంప్యూటర్లలో డిస్క్ల ద్వారా డేటాను అందజేశారు. ఈ తరం కంప్యూటర్లు రక్షణ అవసరాలు, వాణిజ్య అవసరాలకు బాగా ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ వన్, నాలుగవ తరం నుంచి 1971 నుంచి వాడడం జరిగింది వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేట్ సర్క్యూట్ను వాడడం జరిగింది. ఈ తరం కంప్యూటర్లను మైక్రో కంప్యూటర్లను కూడా అంటారు. ఉదాహరణకు యాపిల్. నెక్స్ట్ వన్, ఐదవ తరం కంప్యూటర్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, AI అనే పేరుతో పిలుస్తారు. సో కృత్రిమ మేధస్సుపై ఆధారపడి ఉండేవే ఐదవ తరం కంప్యూటర్స్. వీటిని నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు. నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, కంప్యూటర్ భాషలు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్రతిసారి ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటది మరి చూద్దాం. ఆదేశాల సముదాయాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఈ ఆదేశాలు సంఖ్యామానంలో అంటే 0, 1, 0s and 1s మాత్రమే ఉంటాయి. సో ఇది యాంత్రిక భాష అవుతుంది. ఆదేశాలను కొన్ని ఇంగ్లీష్ పదాలు, సంకేతాలు, సింటాక్స్ను ఉపయోగించి రాస్తే అది ఉన్నత స్థాయి భాష అవుతుంది. ఓకేనా? హై లెవెల్ లాంగ్వేజ్. ఉన్నత స్థాయి భాషలో ఉన్న ప్రోగ్రామ్ను యంత్ర భాషలోకి మార్చేదే కంపైలర్. యంత్ర స్థాయి భాషకు ఒక ఉదాహరణ అసెంబ్లర్. నెక్స్ట్ వన్, ఉన్నత స్థాయి భాషలు బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, పాస్కల్, C++, జావా. బేసిక్ అంటే ఏంటి? బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్స్ట్రక్షన్స్, కోడ్. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఫార్చునర్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్. నెక్స్ట్, చిన్నపిల్లలకు ప్రోగ్రామింగ్ను బోధించడానికి ఉపయోగించే కంప్యూటర్ భాష లోగో. నెక్స్ట్ వన్, వ్యాపార కార్యకలాపాలలో ప్రత్యేకంగా వాడే కంప్యూటర్ భాష కోబాల్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ను బగ్ అని కూడా అంటారు. సో వైరస్ అనగా వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సెయిజ్. నెక్స్ట్ వన్, వైరస్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇది ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్లకు ఆటంకం ఏర్పరుస్తుంది. మొట్టమొదటిసారిగా గుర్తించబడిన కంప్యూటర్ వైరస్ క్రోపర్, ఓకేనా, APARPA నెట్ పై గుర్తించారు. ఉదాహరణకు క్రేపర్, మొలిసా, ట్రోజన్, హార్స్, ఐ లవ్ యు, నెట్ వర్డ్, జెనరిక్, పప్ వంటివి మనము ఈ యొక్క వైరస్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కంప్యూటర్లో ప్రవేశించిన వైరస్లను నిరోధించడానికి యాంటీవైరస్ ప్రోగ్రాంలు ఉపయోగించారు. యాంటీవైరస్ ప్రోగ్రాంలు అనగా అవాస్ట్, అవైరా, మెకాఫీ, కాస్పెర్ స్కాయ్, నార్థన్, ESET, ESET, AVG అనేటువంటివి ముఖ్యమైనవి యాంటీవైరస్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ OS అంటాము. కంప్యూటర్ యొక్క హార్డ్వేర్లో వినియోగదారులను సమన్వయపరిచే ఒక ప్రోగ్రామ్. కంప్యూటర్ను ఆన్ చేసినప్పుడు హార్డ్ డిస్క్లోంచి ప్రధాన మెమొరీలోకి OS లోడ్ అవుతుంది. ఈ ప్రక్రియను బూటింగ్ అంటాము. ఉదాహరణకు MS-DOS, యూనిక్స్, లీనక్స్, విండోస్ XP, విస్తా, మ్యాక్, సన్, సోలరీస్ అనేటువంటివి ముఖ్యమైనవి. సో మొబైల్ OSలు చూద్దాము. ఆండ్రాయిడ్, బ్లాక్బెర్రీ, సింబోరిన్, iOS, సైల్ఫిష్ అనేటువంటివి ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, కంప్యూటర్ నెట్వర్క్స్. సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఒకదానితో ఒకటి
కలపబడి ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లను కంప్యూటర్ నెట్వర్క్ అంటాము. ఈ కంప్యూటర్లు కేబుల్, బ్లూటూత్ వంటి సాధనాల ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. సో ఒక సంస్థలో అంతర్గతంగా కలపబడిన కంప్యూటర్ నెట్వర్క్ను ఇంట్రానెట్ అంటాము. ఏంటి ఫ్రెండ్స్? INTRANET, ఇంట్రానెట్. ఒక సమాచారాన్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు సరఫరా చేయటకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ను ఉపయోగిస్తారు. ఈ కంప్యూటర్ నెట్వర్క్ను ఎక్స్ట్రానెట్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న నెట్వర్క్లను కలిపి ఉండే ఒక పెద్ద నెట్వర్క్నే ఇంటర్నెట్ అని అంటారు. భారతదేశంలో ఇంటర్నెట్ సేవలను గేట్వే ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ సర్వీస్ అనే పేరు మీదుగా VSNL వారు 1995 ఆగస్ట్ 15 ప్రారంభించడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పేర్కొంటాం? బింట్ సర్ఫ్. ఇంటర్నెట్ను ఉపయోగించే వారిని ఏ పేరుతో పిలుస్తారు? నెటిజన్స్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి నెట్వర్క్ ఆర్పానెట్ 1969 ఏర్పాటు చేశారు. ఆర్పానెట్ అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. నెక్స్ట్ వన్, 1969 సెప్టెంబర్ 2 మొట్టమొదటిసారిగా ఈ నెట్వర్క్ను ఉపయోగించి సమాచారాన్ని బదిలీ చేశారు. ఆర్పానెట్ను రూపొందించినది విండ్ సర్ఫ్, క్లీన్ రాక్ అనేటువంటి వ్యక్తులు. నెక్స్ట్ వన్, 1973 ఇంగ్లాండ్ నార్వేల మధ్య మొదటిసారిగా సమాచారం బదిలీ అయింది. భారతదేశంలో ఇంటర్నెట్లో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన భారతీయ వార్తాపత్రిక ది హిందూ. భారతదేశంలో ఇంటర్నెట్లో మొదటిసారిగా వెబ్సైట్ను రూపొందించుకున్న రాజకీయ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వన్, లోకల్ ఏరియా నెట్వర్క్. 1 కిలోమీటర్ కంటే తక్కువ పరిధి ఉన్న ప్రాంతాలలో పరికరాలను అనుసంధానిస్తుంది. సాధారణంగా ల్యాండ్లో సమాచార మార్పిడి రేటు 10 నుంచి 100 MBPSగా ఉంటుంది. MBPS అంటే మెగా బిట్స్ పర్ సెకండ్. నెక్స్ట్ వన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటాం దీన్ని. ఒక పట్టణం లేదా నగరము కంప్యూటర్లను అనుసంధానించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వైల్డ్ ఏరియా నెట్వర్క్, వ్యాన్. ఒక పెద్ద భౌగోళిక ప్రాంతంలోని కంప్యూటర్లను అనుసంధానించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, ప్యాన్. ఈ నెట్వర్క్ యొక్క పరిధి చాలా తక్కువగా ఉంటుంది, ఉదాహరణకు వైర్లెస్ బ్లూటూత్. నెక్స్ట్ వన్, మాడ్యులర్, డిమాడ్యులర్. విద్యుదయస్కాంత తరంగాలను ధ్వని తరంగాలుగా మారుస్తుంది. దీనిని కంప్యూటర్ టెలిఫోన్ లైన్లో అనుసంధానం చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ వైడ్ వెబ్, WWW. సో WWWను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు. నెక్స్ట్, దీని ద్వారా ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కు ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సరఫరా చేస్తారు. 1991 ఆగస్ట్ 6 తొలి వెబ్సైట్ను కనుగొనబడింది. ప్రపంచంలో తొలి వెబ్సైట్ పేరు info.sem.ch. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ముఖ్యమైనటువంటి కంప్యూటర్ పరిజ్ఞానము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ని చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఖచ్చితంగా 2-3 marks వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్. సో ఫ్రెండ్స్, 1-2 సార్లు చదవండి, ఈజీగా గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మనం ప్రతిరోజు మన క్లాసుల్లో ఆన్లైన్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarktutorial.com. సో దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ప్రతిరోజు కూడా అదే లింక్ని క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది, ప్రతిరోజు కొత్త ఎగ్జామ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతిరోజు 3 exams కండక్ట్ చేస్తున్నాను, ఉదయము 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9:30. సో ఫ్రెండ్స్, మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.